ఇక్కడ ఉష్ట్రాసనం లాగా మనం ఛాతిని బాగా ఎక్స్‌పాండ్ చేసాము అర్ధ హనుమానాసనంలో కాలుని స్ట్రెయిట్ చేసాము మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయకుండా ఉన్నట్టవుతే మంచిది ఈ ఆసనం చేయడం వలన మన థొరాసిక్ స్పైన్ ఛాతి భాగము శరీర భుజ భాగము ఇదంతా ఎక్స్‌పాండ్ అవుతుంది శ్వాస తీసుకోవడానికి బాగా ఆస్కారంగా ఉంటుంది చేతులల్లో కూడా అలా స్ట్రెచ్ రావడం వలన మన శరీర పైభాగానికి బాగా అనిపిస్తుంది దణుములు ఇంకా తొడ కండరాలల్లో కూడా చాలా యాక్టివేషన్ వచ్చి అవి కూడా బ్యాక్ బెండ్ ఇంకా శ్వాస తీసుకోవడానికి బాగా సహాయపడతాయి ఈ ఆసనం కౌంటర్ చేయడం వల్ల వీపు నడుము మరియు భుజాల్లోని కండరాలు బాగా స్ట్రెచ్ అయి రిలాక్స్ అవుతాయి